హాయ్ ఫ్రెండ్స్ విద్య ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం పదవ తరగతి తర్వాత ఎక్కువగా విద్యార్థులు ఐటీఐ వైపు ఆసక్తి చూపిస్తుంటారు ఆసక్తి కొద్దీ ఐటీఐ పూర్తి చేస్తారు అయితే ఐటిఐ తర్వాత సంబంధిత విభాగంలో అప్రెంటిషిప్ పూర్తి చేయాలి అలా అప్రెంటిషిప్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు కొన్నిసార్లు సంబంధిత కోర్సుల్లో అప్రెంటిషిప్ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత కల్పిస్తూ వెయిటేజీని కూడా బోనస్ గా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఐటీఐ పూర్తి చేసి అప్రెంటిషిప్ పూర్తి చేయని అన్ని ట్రేడుల అభ్యర్థులకు అప్రెంటిషిప్ చేయడానికి అవకాశం కల్పిస్తూ అప్రెంటిషిప్ మేళాకు అభ్యర్థులను ఆహ్వానిస్తూ పత్రికా ప్రకటనను విడుదల చేశారు పత్రికా ప్రకటన పూర్తి వివరాలు ఈ వీడియోలో వీడియోలో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ ను అవ్వకుండా చూడడానికి బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ను సెలెక్ట్ చేసుకోండి పత్రికా ప్రకటనలోని ముఖ్య విషయాన్ని చూసినట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని ట్రేడులలో ఐటిఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు నాలుగు పది రెండు వేల ఇరవై ఒకటి నాడు అనగా అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన ప్రభుత్వ ఐటీఐ ఇన్స్టిట్యూట్ కొత్తగూడెం నందు ఉదయం పది గంటలకు జిల్లా పరిధిలో వివిధ పరిశ్రమలలో అప్రెంటిషిప్ ట్రైనింగ్ చేయుట కొరకు అప్రెంటిషిప్ మేళ నిర్వహిస్తున్నారు అన్ని ట్రేడులలోని కోర్సులలో ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు ఈ మేళాకు హాజరయ్యే ముందు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అధికారిక వెబ్సైట్ నందు నమోదు చేసుకోవాలని ఐటీఐ నోడల్ ఆఫీసర్ తెలిపారు ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంపై ఇప్పటికే వీడియో చేసి ఉన్నాను రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు అవగాహన కోసం ఆ వీడియో చూడండి వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అప్రెంటిషిప్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అప్రెంటిషిప్ ఇండియా డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకున్న ప్రింట్ జిరాక్స్ కాపీతో ఒక బయోడేటా ఫామ్ ను మరియు విద్యార్హత పత్రాలను వెంట తీసుకుని రావాలని సూచించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటిఐ ప్రధానాచార్యులు పరిశ్రమల యాజమాన్యాల వారు తమ పరిధిలోని అప్రెంటిషిప్ ఖాళీల వివరాలతో అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై నాడు ఉదయం పది గంటలకు ప్రభుత్వ ఐటీఐ కొత్తగూడెం నందు నిర్వహిస్తున్న అప్రెంటిషిప్ మేళాకు హాజరవుతారని ఆయన తెలిపారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐటీఐ పాస్ అయిన అన్ని ట్రేడుల అభ్యర్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐ ప్రధానాచార్యులు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఐటిఐ నోడల్ ఆఫీసర్ శ్రీ రమేష్ గారు తెలిపారు అర్హత ఆసక్తి కలిగిన వారు తప్పక ఈ అప్రెంటిషిప్ మేళాకు హాజరవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్